చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలో అనాథలైన ఇరువురు చిన్నారుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన శాసనసభ్యులు సుంకే రవిశంకర్. చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన సమత మమతల తల్లిదండ్రులు ఇరువురు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో వారిద్దరూ అనాథులుగా మిగిలిపోయారు. దీనికి తోడుగా వారు నివాసం ఉంటున్న పూరి గుడిసె కూలిపోవడంతో గూడు కూడా కరువైంది. వివిధ పత్రికల్లో సమత మమతల దీన స్థితిపై ప్రచురితమైన కథనాలతో విషయం తెలుసుకున్న శాసన సభ్యులు సుంకే రవిశంకర్ వారిని కలిసి పెద్ద అమ్మాయి సమతకు ఉపాధి కల్పిస్తామని, చిన్న అమ్మాయి అయిన మమతకు గురుకుల పాఠశాలలో సీటు ఇప్పించి చదివిస్తామని, అదే విధంగా వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తామని భరోసా ఇచ్చారు. కాగా తక్షణ సహాయం కింద సమత మమతలకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఇతర దాతల ద్వారా వచ్చే డబ్బులు వారికి అందే విధంగా బ్యాంకు ఖాతా కూడా ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఏం ఇబ్బంది లేదమ్మా, మీకు అండగా మేము ఉంటాం. ఓకేనా తల్లి? మాకు బిడ్డలాగా నువ్వు బిడ్డలాగా ఏం టెన్షన్ పడకు. ఊరళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా కాపాడుస్తా. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంచిదమ్మా, ఇదంతా అయిపోయినాక ఒకసారి మనం కలుద్దాం. ఇదంతా ఫ్రీ అయిపోయినాక ఒకసారి కలిస్తే కలిస్తే నేను మళ్ళీ ఈ ఎండాకాలం తర్వాత ఎక్కడెక్కడ ఎట్లా మనం ఎదురుదాకా మాట్లాడుకున్నాయని డబుల్ బెడ్రూమ్ కూడా చేపిస్తాము. అది నా చేతుల పని. డబుల్ బెడ్రూమ్ కూడా ఒకటి అలాట్మెంట్ చేపిద్దాం. చొప్పదండి మండలానికి సంబంధించినటువంటి కాట్నపల్లి గ్రామానికి సంబంధించినటువంటి నిరుపేద గౌడ కులస్థానికి చెందినటువంటి పాపయ్య సంబంధించినటువంటి ఇద్దరు కూతుర్లు మరి వాళ్ళ వీధిన పడినటువంటి పరిస్థితి అయింది. ఇల్లు లేదు, టెంట్ కింద మరి తల్లి చాలా రోజుల కిందనే 2014లో చనిపోయింది. తండ్రి 4 రోజుల క్రితం హార్ట్అటాక్తో చనిపోయినటువంటి పరిస్థితి జరిగింది. ఇద్దరు సమత మమత అనాథలుగా మారినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చాలా బాధాకరం, దుఃఖకరం. ఇటువంటి సంఘటన ఈ కుటుంబానికి రావద్దని భావిస్తా ఉన్నా. వారి కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకు మరి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నా. మరి ఈరోజు ఆ కుటుంబాన్ని కలవడం జరిగింది. నిన్నటి నుండి మరి చాలామందితో గౌడ కులానికి సంబంధించినటువంటి వివిధ సంఘాలతో కానీ, తర్వాత మా మిత్రులతో కానీ చాలామందితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి చాలామందికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా నేనే స్వయంగా మరి వాళ్ళని ఆదుకున్న వాళ్ళగా మనం అందరం అవుతాం కనుక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా డబుల్ బెడ్రూమ్ మంజూరు చేపించి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా చిన్నమ్మాయిని చదువుకోవడంలో కావాల్సినటువంటి ఏర్పాటు కానీ, పెద్ద అమ్మాయికి ఉపాధి అవకాశం కానీ, తర్వాత పెళ్లి చేసేటువంటి పరిస్థితి కానీ మరి ఎమ్మెల్యేగా నేనే బాధ్యత తీసుకొని వివిధ వాళ్ళందరి సహకారంతో వాళ్ళ కుటుంబానికి అండగా నిలుస్తాను. ఈ గ్రామానికి వచ్చినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా ఒక మంచి మనసుతో ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ వాళ్ళకి అండదండగా ఉంటూ ప్రతి అవసరాన్ని తీర్చుతున్నట్టుగా నేను చూశాను. వాళ్ళందరూ గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడ చాలామంది కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ కుటుంబానికి మేము అండదండగా ఉంటున్నాం. ఇద్దరే కాకుండా ఆ పిల్లలతో కలిసి మేము అక్కడ ధైర్యంగా ఉంటున్నామని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించింది. మరి ఈ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు సమత మమత మీరు ధైర్యంగా ఉండండి, మీకు అండగా మేము ఉంటామని చెప్పి.